हाई स्टूडेंट्स वेलकम टू दी चैनल फिजिक्स विद किरण कुमार ఈ రోజు వెక్టార్స్ ఆన్ నెక్స్ట్ టాపిక్ చెప్తున్నామా నెక్స్ట్ టాపిక్ పేరు స్కేలార్ ప్రొడక్ట్ ఆర్ డాట్ ప్రొడక్ట్ ఓకే సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి దాని మీద చిన్న చిన్న న్యూమరికల్స్ అవి ఈ వీడియోలో చేద్దాం ఓకే రైట్ సో మనం ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ చూసాము మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ చూసాము ఈ రోజు మనం ఏం చూస్తున్నామంటే చూడండి ఇక్కడ ప్రొడక్ట్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మల్టిప్లికేషన్ అండి ఓకే సో ఇక్కడ నేను ఒకటి రాస్తున్నా చూడండి అమ్మా మల్టిప్లికేషన్ ఆఫ్ స్కేలార్ లేదా వెక్టార్ అని అర్థం ఫస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ వెక్టార్ బై ఎ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ వెక్టార్ బై ఎ స్కేలార్ అంటే ఒక వెక్టార్ని స్కేలార్తో కనుక మల్టిప్లై చేస్తే స్కేలార్ అంటే ఏంటమ్మా ఏదో ఒక నెంబర్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కదా స్కేలార్కి ఉండేది ఏంటి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏదో ఒక నెంబర్ 22.6 లేదా 32.4 ఏదో అటువంటి నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి రిజల్టెంట్ ఒక వెక్టారే వస్తుందమ్మా ఓకే ఒక స్కేలార్ని ఓన్లీ ఒక వెక్టార్ని స్కేలార్తో మల్టిప్లై చేస్తే మనకి రిజల్టెంట్ ఏమొస్తుందమ్మా ఒక వెక్టారే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఏ బార్ అనే స్కేలార్ వెక్టార్ ఇది ఈ ఏ బార్ అనే వెక్టార్ని 5తో మల్టిప్లై చేస్తున్నాను అనుకోండి ఓకే ఇది ఏ బార్ అనే వెక్టారు నేను దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నా 5 × a bar = 5a bar అవుతుంది ఓకే అమ్మా ఈ వెక్టార్ని ఒక స్కేలార్తో మల్టిప్లై చేస్తున్నా స్కేలార్ అంటే ఏంటి మ్యాగ్నిట్యూడ్ ఏదో ఒకటి ఏదో మ్యాగ్నిట్యూడ్తో మల్టిప్లై చేస్తున్నా మల్టిప్లై చేస్తుంటే మనకి ఏమొస్తుంది మళ్ళీ ఒక వెక్టారే వస్తుంది చూసారా 5a bar ఈ 5a bar ఎలా ఉంటుందమ్మా దీన్ని 5 times ఇలా పెట్టండి 1a bar 2a bar 3a bar 4a bar 5a bar సో ఏమైందమ్మా ఏమైంది ఆ వెక్టార్ యొక్క లెంగ్త్ ఇంక్రీజ్ అయింది అంటే మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అయింది డైరెక్షన్ అలాగే ఉంది ఓకే దిస్ ఈస్ 5a bar ఓకే ఏ బార్ అనే వెక్టార్ని 5తో మల్టిప్లై చేస్తే మనకి 5a bar వచ్చింది ఆ 5a bar ఏంటమ్మా అదొక వెక్టార్ దాని డైరెక్షన్లో ఎటువంటి మార్పు ఉండదు కానీ దాని మ్యాగ్నిట్యూడ్ మాత్రం 5 times ఇంక్రీజ్ అయింది ఇది జరిగేది ఎప్పుడమ్మా ఒక వెక్టార్ని ఒక స్కేలార్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి రిజల్టెంట్ ఏమొస్తుంది వెక్టారే వస్తుంది ఒక వెక్టార్ని ఒక స్కేలార్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి రిజల్టెంట్ ఏమొస్తుందో ఒక వెక్టారే వస్తుంది అలా కాకుండా రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసామనుకోండి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 vectors ఇక్కడేం జరుగుతుంది మల్టిప్లికేషన్ ఆఫ్ 2 vectors రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేశానుకోండి చూడమ్మా రిజల్టెంట్ స్కేలార్ రావచ్చు లేదా రిజల్టెంట్ వెక్టార్ రావచ్చు ఏదైనా రావచ్చు రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ స్కేలార్ రావచ్చు లేదంటే వెక్టార్ రావచ్చు సో రెండు వెక్టార్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు స్కేలార్ కనుక వస్తే దాన్ని స్కేలార్ ప్రోడక్ట్ అంటాం ఓకే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు స్కేలార్ కనుక వస్తే దాన్ని మనం ఏమంటామమ్మా స్కేలార్ ప్రోడక్ట్ ఆర్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది సింపుల్గా డాట్ ప్రోడక్ట్ అంటారు స్కేలార్ ప్రోడక్ట్ ఆర్ డాట్ ప్రోడక్ట్ ఓకే అమ్మా అలాగే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి వెక్టార్ కనుక వచ్చింది అనుకోండి రిజల్టెంట్ ఇక్కడ రిజల్టెంట్ స్కేలార్ వస్తే స్కేలార్ ప్రోడక్ట్ అంటావు రిజల్టెంట్ వెక్టార్ వస్తే వెక్టార్ ప్రోడక్ట్ అనాలి అంతే రిజల్టెంట్ వెక్టార్ వస్తే వెక్టార్ ప్రోడక్ట్ అనాలమ్మా ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం వెక్టార్ ప్రోడక్ట్ గురించి ఈ వెక్టార్ ప్రోడక్ట్నే క్రాస్ ప్రోడక్ట్ అని కూడా అంటాం ఈ వెక్టార్ ప్రోడక్ట్నే మనం క్రాస్ ప్రోడక్ట్ అని కూడా అంటాం ఓకే సో రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు అయితే స్కేలార్ రావచ్చు లేదంటే వెక్టార్ రావచ్చు అంటే ఇది ఒక రెండు పద్ధతులు ఉంటాయమ్మా మల్టిప్లై చేయడానికి 2 ways ఆఫ్ మల్టిప్లికేషన్ రెండు పద్ధతులు ఉంటాయి ఒక పద్ధతిలో మనకి స్కేలార్ వస్తుంది ఇంకో పద్ధతిలో వెక్టార్ వస్తుంది స్కేలార్ వచ్చే పద్ధతిని స్కేలార్ ప్రోడక్ట్ అంటాం లేదంటే డాట్ ప్రోడక్ట్ అంటాం వెక్టార్ వచ్చే ప్రోడక్ట్ పద్ధతిని వెక్టార్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ అంటాం
ఓకే అమ్మా. సో మనం ఈ లెసన్ లో మాత్రం అది, ఈ వీడియోలో ఓన్లీ స్కేలార్ ప్రొడక్ట్ గురించే తెలుసుకుందాం. వెక్టార్ ప్రొడక్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పాజ్ చేసి రాసుకుంటే రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా. సో ఇప్పుడు వాట్ ఈస్ స్కేలార్ ప్రొడక్ట్ మనం డెఫినేషన్ చూద్దాం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అండ్ రెండు వెక్టార్స్ ఉన్నాయి. ఏ బార్ అండ్ బి బార్ అండ్ రెండు వెక్టార్స్ ఉన్నాయమ్మా. డెఫినేషన్ రాసేస్తారు ఎందుకు. ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ టూ వెక్టార్స్ ఓకే, దెన్ దేర్ స్కేలార్ ప్రోడక్ట్ ఆర్ డాట్ ప్రోడక్ట్, ఏదైనా అనొచ్చమ్మా. స్కేలార్ ప్రోడక్ట్ అనొచ్చు, డాట్ ప్రోడక్ట్ అనొచ్చు. దేర్ స్కేలార్ ప్రోడక్ట్ ఆర్ డాట్ ప్రోడక్ట్ ఈజ్ గివెన్ బై ఓకే. ఎలా చేస్తూ ఉంటాయమ్మా, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బి బార్ ఇంటూ కాస్ తీటా. ఓకే, ఏ బార్ అండ్ బి బార్ ఆర్ టూ వెక్టార్స్ యాక్టింగ్ అట్ అన్ యాంగిల్ తీటా అని రాద్దామా. యాక్టింగ్ అట్ అన్ యాంగిల్ తీటా అని రాద్దాం, అది రాయలేదు. దెన్ దేర్ స్కేలార్ ప్రోడక్ట్ ఆర్ డాట్ ప్రోడక్ట్ ఈస్ గివెన్ బై ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా. దీనికి ఒక జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, అది ఈ వీడియోలో చెప్తామా లాస్ట్లో చెప్తా. ఓకే, జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ జాగ్రత్తగా చూసుకుందరు. చూడమ్మా, ఇది ఏ బార్, ఇది బి బార్, ఈ రెండింటి మధ్యలో కనుక యాంగిల్ తీటా అయితే స్కేలార్ ప్రోడక్ట్ని ఎలా ఇస్తామంటున్నాడు, ఏ బార్ డాట్ బి బార్, అందుకే దీన్ని డాట్ ప్రోడక్ట్ అంటాం. అదే క్రాస్ ప్రోడక్ట్కి ఇంటూ పెడతాం, ఇలాగా క్రాస్ మార్క్ పెడతాం, ఇది డాట్ మార్క్ పెడతాం. సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ గివెన్ బై ఏబి కాస్ తీటా. ఇక్కడ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్, అందుకే ఇక్కడ మాడ్ ఏ మాడ్ బి అని రాశా. ఓకే అమ్మా, మాడ్ ఏ మాడ్ బి అని రాశా. ఎగ్జాంపుల్స్ చూడండి అమ్మా ఒకసారి ఈ డాట్ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. సపోజ్ మనం వర్క్ డన్ క్యాల్కులేట్ చేయాలి ఫిజిక్స్లో, మీకు వస్తుందమ్మా ఇవన్నీ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు ఫర్దర్ లెసన్స్లో వస్తాయి. ఓకే, మనం వర్క్ డన్ క్యాల్కులేట్ చేయాలి. వర్క్ డన్ అనేది ఇట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. వర్క్ డన్ అనేది ఇట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఈ స్కేలార్ క్వాంటిటీ ఎలా వస్తుంది అంటే బై ది డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్ క్వాంటిటీస్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు వెక్టార్ క్వాంటిటీస్ అమ్మా. ఈ రెండు వెక్టార్ క్వాంటిటీస్ యొక్క డాట్ ప్రోడక్టే వర్క్. వర్క్ అనేది ఇక్కడ స్కేలార్ క్వాంటిటీ. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ పవర్. పవర్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఇది ఎలా వస్తుంది అంటే బై ది డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ. ఫోర్స్ అనేది వెక్టారు, వెలాసిటీ కూడా వెక్టారు, ఆ రెండింటి యొక్క డాట్ ప్రోడక్టే మనకి పవర్. అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి అనేది సెకండ్ ఇయర్లో తెలుసుకుంటారమ్మా. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలా వస్తుంది అంటే బై ది స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఏరియా. ఏరియా అనేది వెక్టార్ అమ్మా, ఏరియా అనేది వెక్టార్ గుర్తు. వాల్యూమ్ స్కేలారు, ఏరియా అనేది వెక్టార్ గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ అనేది స్కేలార్ అమ్మా, ఏరియా అనేది వెక్టార్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదేంటమ్మా, ఏరియా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ రెండు వెక్టార్స్, ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ మనకి ఏమొస్తుందమ్మా, ఫ్లక్స్. ఓకే, ఇవి డాట్ ప్రోడక్ట్ యొక్క ఎగ్జాంపుల్స్ అమ్మా. డిఫరెంట్ ఇంకా ఉంటాయి. ఓకే, మనకు చాలు ఇవి చాలు ప్రస్తుతానికి. ఓకే, సో ఇది డాట్ ప్రోడక్ట్ గురించి. అర్థమవుతుంది కదమ్మా, ఏ బార్ బి బార్ అని రెండు వెక్టార్స్ ఉన్నాయి, ఆ రెండింటికి మధ్యలో యాంగిల్ తీటా అయితే కనుక డాట్ ప్రోడక్ట్ ఏమవుతుందమ్మా, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా. ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. వెక్టార్స్ కాదు ఇక్కడ రాయాల్సింది. ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ కాస్ తీటా. ఓకే, రైట్. కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇటు పక్కన రాయినా స్పెషల్ కేసెస్. ఈ డాట్ ప్రోడక్ట్లోనే కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం అమ్మా. ఆ స్పెషల్ కేసెస్ ఏంటంటే ఫార్ములా రాయినా ముందు, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా.
ఓకే ఆ ఫార్ లో పక్కన పెట్టి దీని నుంచి కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం. ఆ స్పెషల్ కేసెస్ లో ఫస్ట్ కేసు చూడండి అమ్మా, ఇఫ్ తీటా ఈక్వల్ టు జీరో అంటే ఏ బార్ ఈస్ ప్యారలల్ టు బి బార్, దట్ ఈస్ ఏ బార్ ఈస్ ప్యారలల్ టు బి బార్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఏ బారు బి బారు ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి. ఓకే ఏ బారు బి బారు ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది అంటే ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏబి కాస్ జీరో. ఏబి కాస్ జీరో ఇస్ నథింగ్ బట్ ఏబి కాస్ జీరో అంతమ్మా వన్, కాస్ జీరో వాల్యూ వన్. సో మనకేమొచ్చింది ఏబి, దిస్ ఈస్ ది మ్యాక్సిమం వాల్యూ, దిస్ ఈస్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డాట్ ప్రోడక్ట్. ఓకే అయితే నేను ఇక్కడ మ్యాక్సిమం పాజిటివ్ వాల్యూ అని రాస్తాను. ఓకే ఇదేంటమ్మా, ఇది మ్యాక్సిమం పాజిటివ్ వాల్యూ ఆఫ్ డాట్ ప్రోడక్ట్. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ జీరో, తీటా బదులు జీరో పెట్టాను అంటే చూడమ్మా ఏ బార్ ఇలాగే ఉంది బి బార్ ఇలా ఉంది, రెండింటి మధ్యలో క్రాస్ ప్రోడక్ట్ ఇదిగో దీనికి ఈక్వల్ అవుతుందంట, ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బికి ఈక్వల్ అవుతుందంటమ్మా. ఏ అంటే ఏంటి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి, దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ. డాట్ ప్రోడక్ట్కి మ్యాక్సిమం వాల్యూ అంతకన్నా ఎక్కువ ఉండదు. ఓకే సెకండ్ కేస్, ఇది ఫస్ట్ కేస్ అమ్మా. సెకండ్ కేస్ చూడండి, సెకండ్ కేస్ ఇఫ్ తీటా ఈక్వల్ టు 180 degrees, దట్ ఈస్ ఏ బార్ ఈస్ యాంటీ ప్యారలల్ టు బి బార్. చివరి కనపడుతుందమ్మా, రాసుకుంటూ వెళ్ళిపోతుందా, ఏ బార్ ఈస్ యాంటీ ప్యారలల్ టు బి బార్, ఏ బారు బి బార్ కనుక యాంటీ ప్యారలల్గా ఉంటాయి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ 180 degrees, కాస్ 180 degrees అంటే మైనస్ కాబట్టి ఏ ఇంటూ మైనస్ ఏ ఇంటూ బి వస్తుంది. దిస్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ ఇన్ నెగటివ్ డైరెక్షన్. మ్యాక్సిమం నెగటివ్ వాల్యూ అన్నది డైరెక్షన్ ఉండదు కదా దీనికి, మ్యాక్సిమం నెగటివ్ వాల్యూ ఆఫ్ డాట్ ప్రోడక్ట్, మ్యాక్సిమం నెగటివ్ వాల్యూ ఆఫ్ డాట్ ప్రోడక్ట్. ఓకే అమ్మా, డాట్ ప్రోడక్ట్కి మ్యాక్సిమం నెగటివ్ వాల్యూ ఎంత ఉంటుంది, మైనస్ ఏబి. ఓకే నెక్స్ట్ థర్డ్ కేస్ చూద్దాం, ఇఫ్ తీటా ఈక్వల్ టు 90 degrees, అన్నీ ఈ ఫార్ములా నుంచే వస్తున్నాయమ్మా. తీటా ఈక్వల్ టు 90 degrees, తీటా 90 degrees అంటే ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్, ఏ బారు బి బారు పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకే ఈజ్ పర్పెండిక్యులర్, పర్పెండిక్యులర్ సింబల్ ఇలా రాస్తాం తెలుసు కదా మీకు, ప్యారలల్ అంటే ఇలా రాస్తాం, పర్పెండిక్యులర్ ఇలా రాస్తాం. ఓకే అమ్మా, సో ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్ అప్పుడు పరిస్థితి ఏంటి. ఓకే చూడమ్మా, అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ 90 degrees, కాస్ 90 degrees వాల్యూ జీరో కాబట్టి జీరో అవుతుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఏ బార్ డాట్ బి బార్ అంటే తీటా ఈక్వల్ టు 90 degrees అయితే ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు జీరో అవుతుంది, దీని మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయమ్మా, చేద్దాం. ఓకే ఇది అది అంటే ఈ పాయింట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేద్దాం. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కేసెస్ ఎక్కడ రాద్దామమ్మా, ఇక్కడ ఇక్కడ కనబడుతుందిలే, ఇఫ్ తీటా ఈజ్ అక్యూట్, అక్యూట్ అంటే ఏంటమ్మా, తీటా ఈజ్ లెస్ దాన్ 90 degrees, తీటా వాల్యూ లెస్ దాన్ 90 degrees, కాస్ తీటా వాల్యూ ఏమవుతుందమ్మా, పాజిటివ్ అవుతుంది. అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్. తీటా కనుక అక్యూట్ అయితే, తీటా కనుక అక్యూట్ అయితే, అక్యూట్ అంటే ఏంటమ్మా లెస్ దాన్ 90 degrees, తీటా వాల్యూ కనుక లెస్ దాన్ 90 degrees అయితే ఏ బార్ డాట్ డి బి బార్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఎలాగ పాజిటివ్ అవుతుంది చూడండి, ఏబి కాస్ తీటా, కాస్ తీటా కాస్ 90 degrees కన్నా తక్కువ ఉంది, తీటా వాల్యూ 90 degrees కన్నా తక్కువ ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ పాజిటివ్ కాబట్టి ఓవరాల్ వాల్యూ కూడా పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కేస్, ఇఫ్ తీటా ఈజ్ అబ్ట్యూస్, తీటా అబ్ట్యూస్ యాంగిల్ అయితే అంటే తీటా గ్రేటర్ దాన్ 90 degrees అయితే, తీటా గ్రేటర్ దాన్ 90 degrees అయితే అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళింది ఈసారి,
ఈసారి థీటా వాల్యూ సెకండ్ క్వాడ్రంట్లో వెళ్ళింది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ థీటా వాల్యూ ఎంతమ్మా? నెగిటివ్. కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ. సో థీటా గనక అక్యూట్ అయితే పాజిటివ్ వాల్యూ అవుతుంది, థీటా గనక అప్ట్యూజ్ అయితే, అప్ట్యూజ్ అంటే ఏంటమ్మా, గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్, గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ అయితే ఈ డాట్ ప్రోడక్ట్ అనేది ఇట్ విల్ బి ఏ పాజిటివ్ వాల్యూ. ఓకే, ఇంకా ఉన్నాము, ఇంకా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి, కూడా చూద్దాం. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మ. ఇంకో విషయం, ఇక్కడ థీటా వాల్యూ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ అయితే సార్ ఇది సెకండ్ క్వాడ్రంట్ అవ్వచ్చు, లేదా థర్డ్ క్వాడ్రంట్ అవ్వచ్చు, లేదంటే ఫోర్త్ క్వాడ్రంట్ కూడా అవ్వచ్చు కదా సార్. మరి ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ పాజిటివ్ అవుతుంది కదా అని డౌట్ రావచ్చు మీకు. మా థీటా వాల్యూ అప్ట్యూజ్ అన్నాను, థీటా గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ అయితే, థీటా గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ అయితే కాస్ థీటా వాల్యూ నేను ఏమంటున్నామ్మా, ఇది దేంట్లో ఉండొచ్చు, దేంట్లో ఉండొచ్చు అంటున్నామా, సెకండ్ క్వాడ్రంట్లో ఉండొచ్చు, లేదంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉండొచ్చు కదా, లేదంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండొచ్చు కదా. ఒకవేళ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే కాస్ థీటా వాల్యూ మళ్ళీ పాజిటివ్ అవుతుంది కదా, మరి ఎందుకు నెగిటివ్ అని రాశారు అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, అయితే ఇక్కడ చూడండి, రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ జీరోకి 180 డిగ్రీస్కి మధ్యలోనే ఉంటుంది అని చెప్పి స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి అమ్మా. ఓకే, థీటాకిను సారీ థీటా వాల్యూ రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అమ్మా, జీరోకి 180 డిగ్రీస్ మధ్యలోనే ఉంటుంది అని స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి అమ్మా. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ వెక్టార్ బై ఇట్ సెల్ఫ్ ఏమవుతుంది? ఒక వెక్టార్ని అదే వెక్టార్తో మళ్ళీ డాట్ ప్రొడక్ట్ చేస్తే, అంటే ఏ బార్ ఉంది, ఏ బార్ని మళ్ళీ అదే ఏ బార్ తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే, ఏ బార్ డాట్ ఏ బార్ అంటే స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ఎ వెక్టార్ బై ఇట్ సెల్ఫ్. డాట్ ప్రొడక్ట్ అన్నా స్కేలార్ ప్రొడక్ట్ అన్నా తెలుసు కదా, ఒకటే తెలుసు కదమ్మా. సో ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఏ ఇంటూ కాస్ థీటా మొదలు ఎవరాయాలి, రెండు ఏ బారే కాబట్టి యాంగిల్ ఏమవుతుంది, జీరో అవుతుంది. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాస్ థీటా 1. సో ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఏ స్క్వేర్. ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్. ఇప్పుడు నేను రెండు వెక్టార్స్ తీసుకుంటా, ఇంకో కేసు సేమ్ దీంట్లోనే ఇంకో కేసు, ఇంకో ఇప్పుడు నేను రెండు వెక్టార్స్ తీసుకుంటా అమ్మా, పీ బార్ అండ్ క్యూ బార్. ఓకే అమ్మా, ఇప్పుడు టూ వెక్టార్స్ తీసుకున్నా, పీ బార్ అండ్ క్యూ బార్. నేను ఈ టూ వెక్టార్స్ని నేను యాడ్ చేస్తున్నా, పీ బార్ ప్లస్ క్యూ బార్. పీ బార్ అండ్ క్యూ బార్ అండ్ రెండు వెక్టార్స్ తీసుకున్నా, ఈ రెండు వెక్టార్స్ని యాడ్ చేస్తా, అయితే దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బార్ అని కనుక మ్యాగ్నిట్యూడ్ అనుకుంటే చూడమ్మా, పీ బార్ ప్లస్ క్యూ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ అంట. మీకు తెలుసు పారలలోగ్రామ్ లా నుంచి ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా, ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ థీటా. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ థీటా, అంతేనా? రైట్. ఇప్పుడు నాకు పీ బార్ ప్లస్ క్యూ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పారలలోగ్రామ్ నుంచి చెప్పాను. ఇప్పుడు నేను సేమ్ ఇదే వెక్టార్ని మళ్ళీ ఇదే వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేశాను అనుకోండి, అంటే పీ బార్ డాట్ క్యూ బార్ని, పీ బార్ డాట్ క్యూ బార్ అనేది వెక్టార్ అమ్మా, ఇది ఒక వెక్టార్, దీన్ని మళ్ళీ సేమ్ వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే, సేమ్ వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది, సేమ్ వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి అమ్మా, ఏమొస్తుంది చూడండి, పీ బార్ ఏమొస్తుంది, డాట్ ప్రొడక్ట్ చేద్దాము, పీ బార్ డాట్ పీ బార్ ప్లస్ పీ బార్ డాట్ క్యూ బార్ ప్లస్ మళ్ళీ క్యూ బార్తో డాట్ ప్రొడక్ట్ చేద్దాం, క్యూ బార్ డాట్ పీ బార్, క్యూ బార్ డాట్ పీ బార్ ప్లస్ క్యూ బార్ డాట్ క్యూ బార్. సో పీ బార్ డాట్ పీ బార్ ఏమైందమ్మా, పీ స్క్వేర్. ఏ బార్ డాట్ ఏ బార్ ఏ స్క్వేర్ ఎలా అయిందో, పీ బార్ డాట్ పీ బార్ ఏమవుతుంది, పీ స్క్వేర్. ఇదేమవుతుంది,
p plus q whole square. Anta kada. ఈ డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది ఏ బార్ డాట్ ఏ బార్ ఏ స్క్వేర్ అయితే పీ బార్ పీ ప్లస్ క్యూ డాట్ పీ ప్లస్ క్యూ ఏమవుతుంది పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ దాని మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి మనం ఓకే సో పీ బార్ డాట్ పీ బార్ ఏమవుతుంది పీ స్క్వేర్ ప్లస్ ఇది అయిపోయింది క్యూ బార్ డాట్ క్యూ బార్ ఏమవుతుందమ్మా క్యూ స్క్వేర్ ప్లస్ పీ బార్ డాట్ క్యూ బార్ డాట్ పీ బార్ ఒకటే అమ్మా చూడండి పీ బార్ డాట్ క్యూ బార్ అంటే ఏంటి పీ క్యూ కాస్ తీట అలాగే క్యూ బార్ డాట్ పీ బార్ అంటే ఏంటి క్యూపీ కాస్ తీట రెండు ఒకటే కదా సో దాన్ని దీన్ని టూ పీ బార్ డాట్ క్యూ బార్ అని రాస్తాం ఓకే ఇప్పుడు నాకు ఏమొస్తుంది పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ పీ బార్ డాట్ క్యూ బార్ ఏమవుతుందమ్మా పీ క్యూ కాస్ తీట దిస్ ఈస్ పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ నాకు ఓన్లీ పీ ప్లస్ క్యూ కావాలనుకోండి ఏం చేస్తా దీన్ని స్క్వేర్ రూట్ పెడతా పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ పీ క్యూ కాస్ తీటా మనకి ప్యారలలోగ్రామ్ల నుంచి కూడా ఇదే వచ్చింది కదా ప్యారలలోగ్రామ్ల నుంచి కూడా ఇదే వచ్చింది కదా అదే డాట్ ప్రోడక్ట్ నుంచి కూడా వచ్చింది ప్యారలలోగ్రామ్ల ఇంతకుముందు రాసాం కదా ప్యారలలోగ్రామ్ల నుంచి కూడా సేమ్ వచ్చింది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్ ఏమవుతుంది పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ పీ క్యూ కాస్ తీటా స్క్వేర్ రూట్ ఉంటుంది అదే ఇప్పుడు మళ్ళీ నేను క్యాల్కులేట్ చేస్తా బై యూజింగ్ డాట్ ప్రొడక్ట్ సేమ్ వచ్చింది పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ పీ క్యూ కాస్ తీటా ఓకే అలాగే పీ బార్ మైనస్ క్యూ బార్ పీ బార్ మైనస్ క్యూ బార్ డాట్ ప్రొడక్ట్ తీసుకుందాం అనుకోండి అలాగే పీ బార్ మైనస్ క్యూ బార్ డాట్ పీ బార్ మైనస్ క్యూ బార్ తీసుకుందాం అనుకోండి మీరు ట్రై చేయడం అమ్మ ఏమొస్తుందంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ టూ పీ క్యూ కాస్ తీటా వస్తుంది ఓకే అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ మైనస్ క్యూ బార్ ఏమవుతుందమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ టూ పీ క్యూ కాస్ తీటా వస్తుంది సో ఒక వెక్టార్ని దాంతో మీరు మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందమ్మా స్క్వేర్ వస్తుంది స్క్వేర్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టార్ స్క్వేర్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టార్ ఇప్పుడు రెండు వెక్టార్స్ తీసుకున్నా రెండు వెక్టార్స్ని యాడ్ చేసేందుకు ఇంకో వెక్టార్ వస్తుంది ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇదిగోండి ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు కానీ ఎగ్జాంపుల్ ఇది రాయకండి ఎగ్జామ్లో మీరు ప్యారలలోగ్రామ్లో అడిగితే ప్యారలలోగ్రామ్లోనే రాయాలి ఇది ఈజీగా ఉంది కదా అని చెప్పి ఇది రాస్తారనుకోండి పోతాయి ఒక మార్క్ కూడా వేరు ఓకే అమ్మా అది విషయం సో ఇది కూడా మై పీ బార్ మైనస్ క్యూ బార్ మీరు ట్రై చేయండి అమ్మా సేమ్ ఇలాగే ట్రై చేయండి మీకు మళ్ళీ ఇదే వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ టూ పీ క్యూ కాస్ తీటా ఓకే అమ్మా రైట్ పాస్ చేసి రాసుకోండి అమ్మా పాస్ చేసి రాసుకోండి నెక్స్ట్ చూడండి అమ్మా అమ్మ డాట్ ప్రోడక్ట్ ఏఏ ప్రాపర్టీస్ని చూపిస్తుంది డాట్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని చూపిస్తుందా లేదా సారీ ఫస్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ చూద్దాం డాట్ ప్రోడక్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని చూపిస్తుందా లేదా చూద్దాం కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే రెండు రెండు వెక్టార్స్ తీసుకోవాలి ఏ బార్ డాట్ బీ బార్ ఇజ్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్ అవుతుందా లేదా అవుతుంది కదమ్మా ఇందాక చూసాం ఆల్రెడీ ఏ బార్ డాట్ బీ బార్ అంటే ఏబీ కాస్ థీటా బీ బార్ డాట్ ఏ బార్ అంటే బిఏ కాస్ తీటా ఈ రెండు ఒకటే కదా ఏబి కాస్ తీటా అన్న బిఏ కాస్ తీటా అన్న ఒకటే కదమ్మా దేర్ ఫోర్ ఇట్ ఫాలోస్ కాంపిటేటివ్ ప్రాపర్టీ డాట్ ప్రోడక్ట్ అనేది కాంపిటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్ నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ మనం చూడలేమమ్మా ఎందుకు చూడలేమని చెప్పండి అసోసియేటివ్ ప్రాపర్టీ ఎలా చూపించాలి మనం ఏ బార్ డాట్ బీ బార్ డాట్ సి బార్ ఇది ప్రూవ్ చేయగలం అమ్మా చేయలేము ఎందుకు చెప్పండి బీ బార్ డాట్ సి బార్ ఏమవుతుందో ఒక స్కేలార్ వస్తుంది స్కేలార్కి వెక్టార్కి మధ్యలో డాట్ ప్రొడక్ట్ అనేది ఉండదు కదా డాట్ ప్రొడక్ట్ అనేది ఎవరెవరికి మధ్యలో ఉంటుంది వెక్టార్కి వెక్టార్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అసోసియేటివ్ ప్రాపర్టీ మనం తీసుకోకల్లా ఎందుకమ్మా అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లై చేసేటప్పుడు మనకేమొస్తుంది అక్కడ ఒక స్కేలార్ వచ్చేస్తుంది స్కేలార్కి వెక్టార్కి మధ్యలో మనం డాట్ ప్రోడక్ట్ చేయలేము నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ ఓవర్ ఎడిషనే ఉంటుందిలేమ్మా ఏ బార్ డాట్ బీ బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్ ఓకే ఈ ప్రాపర్టీని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తుందమ్మా ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్ విడివిడిగా రాసుకోవచ్చు ఇలా క్యాలిక్యులేట్ చేసినా ఇలా క్యాలిక్యులేట్ చేసినా ఒకటే వస్తుందమ్మా
ఓకే, ఇలా క్యాల్కులేట్ చేసిన ఇలా క్యాల్కులేట్ చేసిన ఒకటే వస్తుంది. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది అయిపోయింది రండి, దీంతో అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే మనం ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ ఇన్ కాంపోనెంట్ ఫామ్ చూస్తున్నామా. నెక్స్ట్ టాపిక డాట్ ప్రోడక్ట్ ఇన్ కాంపోనెంట్ ఫామ్. డాట్ ప్రోడక్ట్ ఇన్ కాంపోనెంట్ ఫామ్ చెప్తున్నాను, వినండమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ బార్ వాల్యూ ఇచ్చేసాడు, సమ్ ఏదో వాల్యూ, ఏఎక్స్ఐ బార్ ప్లస్ ఏవైజే బార్ ప్లస్ ఏజెడ్కే బార్, ఇవన్న ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇంకో వెక్టార్ ఉంది బి బార్ అనేది, అదేమో బిఎక్స్ఐ బార్ ప్లస్ బి ఓకే. ఇది చెప్పే ముందు మనం ఇది చెప్పుకోలేము, ఈ కాంపోనెంట్ ఫామ్ మీకు అర్థం కావాలి అంటే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్ గురించి చెప్పుకోవాలి కదా, అది చెప్తాలేమ్మ. ఫస్ట్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్, ఇది తెలిస్తే మీకు అది ఈజీ అయిపోతుంది. అలాంగ్ ఎక్స్వైజెడ్ యాక్సిస్, అలాంగ్ ఎక్స్వైజెడ్ యాక్సిస్, ఓకే, జెడ్ యాక్సిస్ యాక్సిస్, ఓకే. అమ్మ సింగులర్ అయితే ఐ పెడతాం, ప్లూరల్ అయితే ఈ పెడతాం, యాక్సిస్, రైట్, ఓకే. సరే అది పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి యూనిట్ వెక్టార్స్ అలాంగ్ ఎక్స్వైజెడ్ యాక్సిస్ ఏంటమ్మా, ఐ బార్, జే బార్, కే బార్. సింపుల్గా ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అంటారు. ఇదేంటమ్మా యూనిట్ వెక్టార్, ఓకే. సరే ఇప్పుడు నేను ఐ బార్ డాట్ ఐ బార్ క్యాల్కులేట్ చేయాలి. ఐ బార్ డాట్ ఐ బార్ ఏమొస్తుంది, ఏ బార్ డాట్ ఏ బార్ ఏమొచ్చింది, ఏ స్క్వేర్ వచ్చింది. సో ఐ బార్ డాట్ ఐ బార్ ఏమొస్తుందమ్మా, ఐ స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ అంటే వన్, ఐ స్క్వేర్ అంటే ఏంటమ్మా వన్. ఐ అంటే ఏంటి ఇక్కడ అమ్మ, ఐ అంటే మీ మ్యాథమెటిక్స్లో ఇమాజినరీ ఇది పెడతారు కదా, ఇమాజినరీ ఐ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అనుకుంటారు. ఐ కాదమ్మ, ఇది ఇది వేరేది, అది ఇమాజినరీ రూట్. ఐ ఇమాజినరీ రూట్, ఈ ఐ అంటమ్మా యూనిట్ వెక్టార్, ఓకే. ఐ బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు ఐ స్క్వేర్, ఐ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్ అని రాసేయకండి, మ్యాథ్స్ మ్యాథమెటిక్స్లో అలవాటు ప్రకారం. ఐ స్క్వేర్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐకి హోల్ స్క్వేర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ ఏంటి, వన్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ ఏంటమ్మా వన్, ఎందుకంటే యూనిట్ వెక్టార్, అది యూనిట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఎంత, వన్. సో వన్ స్క్వేర్ ఏమవుతుంది, వన్నే అవుతుంది. అలాగే జే బార్ డాట్ జే బార్ కూడా, జే బార్ డాట్ జే బార్ కూడా ఏమవుతుంది, జే స్క్వేర్ అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు వన్. అలాగే కే బార్ డాట్ కే బార్ కూడా అదేమవుతుందమ్మా, కే స్క్వేర్ అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు వన్. ఎందుకంటే ఇవన్నీ యూనిట్ వెక్టార్స్ అమ్మా, యూనిట్ వెక్టార్ని మనం డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అనేది యూనిట్ వెక్టార్ అనుకోండి, ఏ క్యాప్ యూనిట్ వెక్టార్ అనుకోండి, ఏ క్యాప్ డాట్ ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు వన్నే వస్తుంది, ఓకేనా? సో రెండు యూనిట్ వెక్టార్స్ని దాంతో డాట్ ప్రొడక్ట్ చేసామనుకోండి, అంటే ఐని ఐతోటే డాట్ ప్రొడక్ట్ చేసాం, జేని జేతోటే డాట్ ప్రొడక్ట్ చేసాం, కేని కేతోటే డాట్ ప్రొడక్ట్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుందమ్మా, వన్ వస్తుంది. ఇలా కాకుండా ఐని జేతో డాట్ ప్రొడక్ట్ చేసాం అనుకోండి అమ్మా, ఐ అంటే యూనిట్ వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంటుందమ్మా, ఇట్ ఈస్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, జేఏమో ఇట్ ఈస్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్. ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, 90 degrees, అంటే ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఐ బారు జే బారు రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు డాట్ ప్రోడక్ట్ ఏమొస్తుందమ్మా, 0, ఓకే. స్పెషల్ కేసెస్ చూసారు కదమ్మా, తీటా ఈక్వల్ టు 90 degrees అయితే డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, 0 అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. సో ఇక్కడ ఐ బార్ జే బార్ ఇవి రెండు పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్, ఇవి ఒకటి ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంటుంది, ఇంకోటి వై యాక్సిస్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఆ రెండు డాట్ ప్రోడక్ట్ కనుక తీసుకుంటే 0. సేమ్ అలాగే జే బార్ డాట్ కే బార్ కూడా, ఓకే. సేమ్ అలాగే కే బార్ డాట్ ఐ బార్ కూడా, సేమ్ అలాగే జే బార్ డాట్ ఐ బార్ కూడా, సేమ్ అలాగే కే బార్ డాట్ జే బార్. మీరు రివర్స్ చేస్తున్నా ఏదైనా రెండు, ఇవన్నీ అంతే కదా. సేమ్ అలాగే ఐ బార్ డాట్ కే బార్. సో ఐ బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు జే బార్ డాట్ కే బార్ ఈక్వల్ టు కే బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు ఐ బార్ డాట్ కే బార్ ఈక్వల్ టు జే బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు కే బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు 0. సో రెండు ఇవేంటమ్మా, ఇవి యూనిట్ వెక్టార్స్ అలాంగ్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ యాక్సిస్. అవి ఎలాగో పర్పెండిక్యులర్గా ఉంటాయి, వాటిని విడివిడిగా తీసుకొని మీరు ఏ కాంబినేషన్ అయినా తీసుకోండి, తీసుకొని డాట్ ప్రోడక్ట్ కనుక చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, వాల్యూ 0. వాల్యూ ఏమొస్తుందమ్మా, 0. ఓకే, అర్థమైంది కదా, రైట్.
ఇప్పుడు మనం డాట్ ప్రోడక్ట్ ఇన్ కాంపోనెంట్ ఫామ్ చూద్దాం. డాట్ ప్రోడక్ట్ అని వాడేస్తున్నాం. డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటమ్మా? స్కేలర్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ ఇన్ కాంపోనెంట్ ఫామ్ చూద్దామమ్మా. డాట్ ప్రోడక్ట్ ఇన్ కాంపోనెంట్ ఫామ్ చూడండి. ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ ప్లస్ ఏజెడ్ కే బార్ అనుకుందాం. అలాగే బి బార్ ఈక్వల్ టు బిఎక్స్ ఐ బార్ ప్లస్ బీవై జే బార్ ప్లస్ బీజెడ్ కే బార్ అనుకుందాం. ఇవాళ ఇలా ఇవ్వచ్చు కదా? ఓకే మన ప్రాబ్లం ఇలా ఇవ్వచ్చు కదమ్మా. ఏ బార్ కొంత వాల్యూ ఇచ్చేయచ్చు, బి బార్ కొంత వాల్యూ ఇచ్చేయచ్చు, వాటి డాట్ ప్రోడక్ట్ కనుక్కోమనొచ్చు. డాట్ ప్రోడక్ట్ అంటే ఏ బార్ డాట్ బి బార్. డాట్ ప్రోడక్ట్ అంటే ఏ బార్ డాట్ బి బార్. సో మీరు అప్పుడు ఎలా చేయాలమ్మా? ఇదిగోండి, ఏఎక్స్ ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ ప్లస్ ఏజెడ్ కే బార్ డాట్ బిఎక్స్ ఐ బార్ ప్లస్ బీవై జే బార్ ప్లస్ బీజెడ్ కే బార్. బోర్డు కనబడుతుంది కదమ్మా చివర. ఓకే, సో ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఇది. సో దీని వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏఎక్స్ ఐ బార్తో మొత్తం అన్నింటిని మల్టిప్లై చేద్దాం, అంటే డాట్ ప్రోడక్ట్. ఏఎక్స్ ఐ బార్ తోటి మొత్తం అన్నింటిని డాట్ ప్రోడక్ట్ చేద్దాం అమ్మ. చేస్తే ఏమొస్తుంది చూడండి, చేస్తే ఏమొస్తుంది? ఏఎక్స్ ఐ బార్ డాట్ బిఎక్స్ ఐ బార్, ఏఎక్స్ ఐ బార్ డాట్ బిఎక్స్ ఐ బార్ ఏమవుతుందమ్మా? ఐ బార్ డాట్ ఐ బార్ ఏమవుతుంది? ఐ స్క్వేర్. ఓకే, ఈ ఏఎక్స్ బిఎక్స్ డైరెక్ట్గా మల్టిప్లై అవుతాయి. సో ఏఎక్స్ బిఎక్స్ ఇంటూ ఐ బార్ డాట్ ఐ బార్ అవుతుంది. ఐ బార్ డాట్ ఐ బార్ ఏంటి? వన్. ఐ బార్ డాట్ ఐ బార్ ఏంటమ్మా? వన్. కాబట్టి మనకు ఫైనల్గా ఏం మిగులుతుందమ్మా? ఏఎక్స్ బివై బిఎక్స్ ప్లస్. ఇప్పుడు ఏఎక్స్ ఐ బార్ని బీవై జే బార్తో మల్టిప్లై చేసాం అనుకోండి, మల్టిప్లై అంటే డాట్ ప్రొడక్ట్ చేసాం అనుకోండి, ఐ బార్ డాట్ జే బార్, ఐ బార్ డాట్ జే బార్ ఏమవుతుందమ్మా? జీరో. ఐ బార్ డాట్ జే బార్ జీరో. అలాగే దీన్ని దీంతో డాట్ ప్రొడక్ట్ చేసాం అనుకోండి, ఐ బార్ డాట్ కే బార్ ఏమవుతుంది? జీరో అవుతుంది. అలాగే మిగిలిన కూడా చేస్తే మనకు ఫైనల్గా ఏం మిగులుతుందంటే ఏవై బివై ప్లస్ ఏజెడ్ బీజెడ్. మిగిలిన కూడా అంతే కదమ్మా. ఇప్పుడు దీన్ని ఇక్కడ అన్నింటితో డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఈ టర్మ్తో చేసినప్పుడు జీరో అవుతుంది, ఈ టర్మ్తో చేసినప్పుడు జీరో అవుతుంది, కేవలం ఈ టర్మ్ ఒకటే మిగులుతుంది. సో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ని కాంపోనెంట్ ఫామ్లో చేయడం చాలా ఈజీ అమ్మా. ఐకి ఉన్నాయి మల్టిప్లై చేయండి, జే కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయండి, కే కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయండి, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఏది వస్తే అది పెట్టేయండి, ఫినిష్. ఓకే అమ్మా. సో కాంపోనెంట్ ఫామ్లో ఈ విధంగా మనం డాట్ ప్రోడక్ట్ కనుక్కోండి. అర్థమైందమ్మా? ఓకే, సో డాట్ ప్రోడక్ట్ ఇన్ కాంపోనెంట్ ఫామ్ ఈ విధంగా వస్తుంది. ఏ బార్ ఏమో ఇలాగ, బి బార్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏ బార్ డాట్ బి బార్ ఏమవుతుందమ్మా? సింపుల్, ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై బివై ప్లస్ ఏజెడ్ బిజెడ్. ఎలా వచ్చిందో తెలుసు కదమ్మా? అమ్మ ఈ ఐ బార్తో డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు మిగిలినన్ని జీరో అయిపోతుంది, ఒకటే మిగులుతుంది. ఐ డాట్ ఐ ఐ స్క్వేర్ అవుతుంది, ఇంకా ఏఎక్స్ బిఎక్స్ ఏఎక్స్ బిఎక్స్ మిగులుతుంది. ఓకే అమ్మా. సో పాస్ చేసి రాసుకోండి అమ్మా, పాస్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ఒక రెండు చిన్న సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఇక్కడ రెండు వెక్టార్స్ ఇచ్చాడు, రెండు వెక్టార్స్ మధ్యలో డాట్ ప్రోడక్ట్ కనుక్కోవాలి. ఈ రెండు వెక్టార్స్ మధ్యలో డాట్ ప్రోడక్ట్ కనుక్కోవాలమ్మా. ఓకే, అంటే ఏ బార్ డాట్ బి బార్ కనుక్కోవాలి. అంటే త్రీ ఐ బార్ ప్లస్ టూ జే బార్ మైనస్ ఫోర్ కే బార్ డాట్ టూ ఐ బార్ మైనస్ త్రీ జే బార్ మైనస్ సిక్స్ కే బార్. ఈ రెండు మధ్యలో డాట్ ప్రోడక్ట్ కనుక్కోవాలి. ఏం చెప్పాను నేను? జస్ట్ కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయండి అంతే. ఓకే, త్రీ టూస్ ఆర్ సిక్స్ ప్లస్ టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ సిక్స్, టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ సిక్స్ ప్లస్ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్. ఇక్కడ మైనస్ ఫోర్ ఉంది, ఇక్కడ మైనస్ సిక్స్ ఉంది, అన్నిటికీ ప్లస్ పెడతాం. ఇది ఏ సింబల్ ఉంటే ఆ సింబల్తో మల్టిప్లై చేస్తాం. మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ అవుతుంది. ఓకే, రెండు క్యాన్సిల్ అవుతాయి, మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటమ్మా? ట్వంటీ ఫోర్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? ట్వంటీ ఫోర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎమ్ సో దట్ ది వెక్టార్ త్రీ ఐ బార్ మైనస్ టూ జే బార్ ప్లస్ కే బార్ మే బి పర్పెండిక్యులర్ టు ది వెక్టార్ టూ ఐ బార్ ప్లస్ సిక్స్ జే బార్ ప్లస్ ఎంకే బార్. అమ్మ ఈ రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే ఎమ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఎప్పుడు అవుతాయమ్మా?
ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఎప్పుడు అవుతాయి? ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ జీరో అయినప్పుడు, ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ జీరో అయినప్పుడు. ఓకే, సో ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ మనం దేనికి ఈక్వేట్ చేయాలి? జీరోకి ఈక్వేట్ చేయాలి. అంటే త్రీ ఐ బార్ మైనస్ టూ జే బార్ ప్లస్ కే బార్ డాట్ టూ ఐ బార్ ప్లస్ సిక్స్ జే బార్ ప్లస్ ఎంకే బార్ ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా? జీరో అవ్వాలి. ప్లస్ ఎంకే బార్ ఈక్వల్ టు ఏమవ్వాలి? జీరో. జీరోకి ఈక్వేట్ చేయాలి మనం. ఓకేనా? సో త్రీ టూ జార్ సిక్స్ మైనస్ టూ ప్లస్ మైనస్ టూ ఇంటూ సిక్స్ మైనస్ ట్వెల్వ్. ఓకే, ఇక్కడ వన్ ఉంది, ప్లస్ వన్ ఇంటూ ఎం ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, సిక్స్ మైనస్ ట్వెల్వ్ ఎంత ఉందమ్మా? మైనస్ సిక్స్ ప్లస్ ఎం ఈక్వల్ టు జీరో, అంటే ఎం ఈక్వల్ టు మైనస్ సిక్స్ అంతే. సో ఎం ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? సారీ, ప్లస్ సిక్స్ అవుతుంది. మైనస్ సిక్స్ ప్లస్ ఎం ఈక్వల్ టు జీరో కదా, సో ఎం ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ప్లస్ సిక్స్. మైనస్ సిక్స్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఎం వాల్యూ కనుక సిక్స్ అయితే ఈ రెండు రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ జీరో అవుతుంది. అప్పుడు మనకి ఈ రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ అని చెప్పగలం అనమాట. ఓకే, ఇప్పుడు వరకు మనం ప్యారలల్గా ఉంటాయేంటి, పర్పెండిక్యులర్గా ఉంటాయేంటి, లేదంటే యాంటీ ప్యారలల్గా ఉంటాయేంటి, దీని గురించే మాట్లాడుకున్నాం. అయితే రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ డాట్ ప్రోడక్ట్ ద్వారా కనుక్కోవచ్చా? అంటే కనుక్కోవచ్చు. ఓకే, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, చూడండి, ఏ బార్ అండ్ బి బార్ అండ్ రెండు వెక్టార్స్ ఇచ్చేసాడు, ఆ రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలి. ఓకే, మనం డాట్ ప్రోడక్ట్ రాద్దాం. ఏమవుతుందమ్మా? ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు, డాట్ ప్రోడక్ట్ రాస్తాం, ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు. ఓకే, ఏ రాస్తామమ్మా? ఏబి కాస్ థీటా. దీని నుంచి కాస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ థీటా ఈక్వల్ టు ఏబీడి తీసిరండి. ఏ బార్ డాట్ బి బార్ బై ఏబి. ఇక్కడ ఏ అంటే ఏంటమ్మా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఫినిష్. ఇలా మనం కాస్ తీటా వాల్యూ కనుక్కుంటాం, కాస్ తీటా వాల్యూ కనుక్కుంటే ఆటోమేటిక్గా తీటా వాల్యూ తెలిసిపోతుంది. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనం యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. రెండు వెక్టార్స్ ఇచ్చేసి ఆ రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎంత అన్నాడు అనుకోండి, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బార్ గనక ఏఎక్స్ఐ బార్ ప్లస్, అంటే కాంపోనెంట్ ఫార్ములా కనుక ఇస్తే మనకి ఏవైజే బార్ ప్లస్ ఏజెడ్ కే బార్ అనుకోండి, అలాగే బి బార్ ఈక్వల్ టు బిఎక్స్ఐ బార్ ప్లస్ బీవైజే బార్ ప్లస్ బీజెడ్ కే బార్ అనుకోండి, ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ కనుక్కోండి అన్నాడు అనుకోండి, ఏ రాయాలి? కాస్ థీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్, అంటే ఈ వెక్టార్ డాట్ ఈ వెక్టార్. ఏమవుతుందమ్మా? ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై బీవై ప్లస్ ఏజెడ్ బీజెడ్ పైది రాస్తాం. కింద రాయాలి మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బి బార్. మాడ్ ఏ బార్ అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్. ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం. ఇది కనుక వెక్టార్ అయితే దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నామమ్మా, ఆ వీడియోస్ అన్నీ చూసి ఇక్కడికి రండి. ఓకే, అలాగే బి వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ బీజెడ్ స్క్వేర్ అంతే. ఫినిష్. ఓకే అమ్మా, ఈ రకంగా రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ మనం ఈజీగా కనుక్కోగలము. ఓకే అమ్మా, సో పాస్ చేసి రాసుకోండమ్మా. రాసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ త్రీ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్కి వెళ్దాం అమ్మా. ఓకే, సో ఫస్ట్ ఈ త్రీ చూడండి. చూడండి, ఇక్కడ ఇఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బి బార్ మ్యాగ్నిట్యూడ్. మాడ్యులస్ రాసేవంటి దాని మీనింగ్ ఏంటమ్మా? మ్యాగ్నిట్యూడ్ అని అర్థం. సో ఇఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్, దెన్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్, యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్ అని అడిగాడు. ఓకే, సో చూద్దాం, ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమిచ్చాడమ్మా? ఏ బార్ ప్లస్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బి బార్ మ్యాగ్నిట్యూడ్. ఇలా మాడ్యులస్ ఇస్తే దాని మీనింగ్ ఏంటమ్మా? మ్యాగ్నిట్యూడ్ అని అర్థం. ఓకే, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తా. ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్. ఓకే అమ్మా, ఈ హోల్ స్క్వేర్ని ఇందాక చూసాం డాట్ ప్రొడక్ట్స్లో ఎలా రాసుకోవచ్చమ్మా. ఈ హోల్ స్క్వేర్ని
డాట్ ప్రొడక్ట్స్ ఎలా రాసుకోవచ్చు? ఎలా రాసుకోవచ్చు అమ్మా డాట్ ప్రొడక్ట్స్లో? ఏ బార్ ప్లస్ బి బార్ మోడ్ హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బార్ డాట్ బి బార్ ఇంతకుముందే చూసామమ్మా మనం. ఓకే, ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎ వెక్టార్ బై ఇట్ సెల్ఫ్ ఆ టాపిక్లో చూసాము, ఇలా రాసుకోవచ్చు కదా. అలాగే ఏ బార్ మైనస్ బి బార్ని ఎలా రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బార్ డాట్ బి బార్ అని రాసుకోవచ్చు కదమ్మా. ఓకే, ఇవి క్యాన్సిల్ అవుతాయి. ఓకే, లేదంటే మీరు ఎలా రాసుకోండి, మీకు తెలిసింది రాసుకోండి అమ్మా, మీకు తెలిసింది రాసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? అరే అలా అనవసరం చెప్పేసాను, ఇలాగే రాద్దాంలే అమ్మా. టూ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్, మీది ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఇది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బార్ డాట్ బి బార్. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ టూ ఏబి ఉంది, ఇక్కడ మైనస్ టూ ఏబి ఉంది. ఇటు వస్తే ఫోర్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది. ఫోర్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు జీరో వస్తుంది, అంటే ఫోర్ ఏబి కాస్ థీటా ఈక్వల్ టు జీరో. ఓకే, లేదంటే డైరెక్ట్గా రాయొచ్చు అమ్మా, డైరెక్ట్గా రాయొచ్చు. ఫోర్ ఎలాగో జీరో కాదు, ఏ బార్ డాట్ బి బారే జీరో కావాలి. ఏ బార్ డాట్ బి బార్ ఎప్పుడు జీరో అవుతుంది? వెన్ ఏ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు బి బార్. అంటే ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? థీటా ఈక్వల్ టు 90 degrees. ఫినిష్. ఇది ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అమ్మా. ఓకే, ప్రూవ్ దట్ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ మై సారీ ప్రూవ్ దట్ మోడ్ ఏ బార్ ప్లస్ మోడ్ బి బార్ సారీ మోడ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ మైనస్ బి బార్ దెన్ ద యాంగిల్ బిట్వీన్ దమ్ ఈజ్ 90 degrees. ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్కి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఇలా చేయొచ్చు మనం, అప్పనంగా ఫోర్ మార్క్స్ వస్తాయి మనకి. అంతేగా, ఏముందమ్మా ఇందులో ఫోర్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 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 ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ అండ్ దేర్ డిఫరెన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ అండ్ దేర్ డిఫరెన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ దెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ వెక్టార్స్. ఓకే, దెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దోస్ టూ వెక్టార్స్. ఓకే రైట్, చూడమ్మా, ఏ బార్ బి బార్ అనేవి రెండు వెక్టార్స్ అనుకుందాం. సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ మాడ్యులస్ కాదు, జస్ట్ సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ అన్నాడు, మ్యాగ్నిట్యూడ్ అలా. అండ్ దేర్ డిఫరెన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే ఏ బార్ మైనస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ మైనస్ బి బార్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయట. అయితే ఏకి బీకి మధ్యలో రిలేషన్ కావాలి మనకి, ఏకి బీకి మధ్యలో రిలేషన్ కావాలి. ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ జీరో అవుతుంది కదా. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ మైనస్ బి బార్ షుడ్ బి ఈక్వల్ టు జీరో కదమ్మా. అంతేగా, ఇప్పుడు చూడండి, ఏ బార్ డాట్ ఏ బార్, ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాము, ఏ బార్ డాట్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ అంతే కదా. ఏ బార్ డాట్ మైనస్ బి బార్ ఏమవుతుంది? మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ మళ్ళీ దీంతో చేస్తున్నా బి బార్ డాట్ ఏ బార్, బి బార్ డాట్ ఏ బార్ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టి బి బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది మైనస్ ఏ బార్ డాట్ బి బార్, ఇది ప్లస్ బి బార్ డాట్ ఏ బార్, రెండు ఒకటే అమ్మా. అయితే ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ చేస్తాం. ఇంకేం మిగిలింది? ఏ బార్ డాట్ ఏ బార్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి బార్ డాట్ బి బార్ అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు జీరో. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే ఏ ఈక్వల్ టు బి. సో ఏకి బికి మధ్యలో రిలేషన్ ఏంటమ్మా? ఏ ఈక్వల్ టు బి అంటే రెండు వెక్టార్స్ ఈక్వల్ అనమాట. ఓకే, సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ టూ వెక్టార్స్ అయినప్పుడు, సారీ సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ డిఫరెన్స్ ఆఫ్ టూ వెక్టార్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అయినప్పుడు ఏమవుతుందమ్మా? ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఏమవుతుందమ్మా? ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ పొజిషన్ 3i bar + 2j bar - 6k bar టు 14i bar + 13j bar + 9k bar డ్యూ టు యూనిఫామ్ ఫోర్స్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు 4i bar + j bar + 3k bar ఈక్వల్ టు ఎన్ సారీ న్యూటన్స్ అండ్ ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ మీటర్స్ దెన్ ద వర్క్ డన్ విల్ బి. చూడమ్మా, ఒక పార్టికల్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి షిఫ్ట్ అయింది, ఒక పార్టికల్ షిఫ్ట్ అయింది. ఎందువల్ల షిఫ్ట్ అయింది?
దాని మీద ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాం, ఇంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, దానివల్ల షిఫ్ట్ అయింది. డిస్ప్లేస్మెంట్ కనుక మీటర్స్లో ఉంటే వర్క్ డన్ వాల్యూ, వర్క్ డన్ ఎంత, ఈ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ ఎంత. వర్క్ డన్ ఫార్ములా ఏంటమ్మా, ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఎఫ్ బార్ ఆల్రెడీ తెలుసు, బట్ ఎస్ బార్ కనుక్కోవాలి. ఎస్ బార్ అంటే ఏంటమ్మా, డిస్ప్లేస్మెంట్ వెక్టార్. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎలా కనుక్కుంటాం, ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, ప్రీవియస్ వీడియోలో పొజిషన్ వెక్టార్కి డిస్ప్లేస్మెంట్ వెక్టార్కి వెక్టార్ గురించి నేను కంప్లీట్గా డీటెయిల్గా చెప్పా. దాంట్లో జేఈ అడ్వాన్స్డ్ 2017లో అడిగిన క్వశ్చన్ కూడా డిస్కస్ చేశామ్మా. ఓకే, సో ఈ రెండు పొజిషన్ వెక్టార్స్ అమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది బాడీ, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఎంత, ఇది 14, ఇక్కడ కింద రాస్తాను, ఎస్ బార్ ఈక్వల్ టు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఎంతమ్మా, ఇది 14i బార్ ప్లస్ 13j బార్ ప్లస్ 9k బార్ మైనస్ ఇనీషియల్ పొజిషన్, ఇది 3i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 6k బార్. ఏమవుతుంది చెప్పండి అమ్మా, 14 మైనస్ 3 11i బార్. ఓకే, ఇది ఇది మైనస్ ఇది వేసినప్పుడు ఐలోంచి ఐ, జేలోంచి జే, కేలోంచి కే తెలుస్తాం, అంతే కదమ్మా. 13 మైనస్ 2 ఎంతమ్మా, అది కూడా లెవెనేనా. ఓకే, ప్లస్ 11j బార్ అంతేనా, 13 మైనస్ 2 14 మైనస్ 3 11j బార్, 13 మైనస్ 2 11j బార్. ఓకే, ప్లస్ 9 మైనస్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ 6, అంటే 9 ప్లస్ 6 15k బార్. సో మనకి ఎస్ బార్ వచ్చేసింది. ఇంకా మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా, ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ కనుక్కోవాలి. వర్క్ డన్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఎఫ్ బార్ వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి, 4i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్ డాట్ ఎస్ బార్ ఎంతమ్మా, 11i బార్ ప్లస్ 11j బార్ ప్లస్ 15k బార్. 11i బార్ ప్లస్ 11j బార్ ప్లస్ 15k బార్. ఓకే, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చదవమ్మా, డాట్ ప్రొడక్ట్ అంటే తెలుసు కదా, మల్టిప్లై చేయటమే. ఐలో ఐలు జేలు కేలు మల్టిప్లై చేయటమే, మల్టిప్లై చేసి యాడ్ చేయటమే, మీకు తెలుసు కదా ఇక్కడ నుంచి. ఇంకా ఓకే, 4 11s are 44 ప్లస్ 1 11s are 11 ప్లస్ 3 15s are 45. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి మనం పట్టించుకోకర్లేదు కదా. ఓకే, ఎంత వచ్చిందమ్మా ఆన్సర్, 44 ప్లస్ 56, అంతే కదా, 100 అవుతుందా. 44 ప్లస్ 11 55 అవుతుందమ్మా, 55 ప్లస్ 45 100, 100 జౌల్స్ అనమాట. ఎందుకంటే ఫోర్స్ న్యూటన్స్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ మీటర్స్లో ఉంది, కాబట్టి వర్క్ ఏమవుతుందమ్మా, జౌల్స్లో ఉంటుంది. వర్క్కి యూనిట్ జౌల్స్, సో ఎస్ఐ యూనిట్, వర్క్కి ఎస్ఐ యూనిట్ జౌల్స్ అమ్మా, సో జౌల్స్లో వస్తుంది. ఓకే అమ్మా, సో పాస్ చేసి రాసుకోండి అమ్మా, పాస్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి, జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి ఒకసారి చూడండి. సపోజ్ ఏ బార్ అండ్ బీ బార్ అండ్ 2 వెక్టార్స్ ఉన్నాయి, ఇది ఏ బార్, ఇది బీ బార్. ఓకే, ఇది బీ బార్, ఈ రెండు మధ్యలో యాంగిల్ తీటా అనుకుంటుంది. ఓకే, జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ అంటే చూడండి, ఒకసారి చూడండి, ఏ బార్ డాట్ బీ బార్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామమ్మా, ఏబీ కాస్ తీటా అని రాస్తాం. ఈ ఏబీ కాస్ తీటాని నేను ఎలా రాసుకోవచ్చు కదా, ఏ ఇంటూ బీ కాస్ తీటా అని రాయొచ్చా, ఏ ఇంటూ బీ కాస్ తీటా అని రాయొచ్చు కదమ్మా. వాట్ ఈజ్ బీ కాస్ తీటా, బీ కాస్ తీటా అంటే ఏంటమ్మా, అరే ఈ వాల్యూ కదా బీ కాస్ తీటా అంటే, అంతే కదమ్మా, బీ కాస్ తీటా అంటే ఈ వాల్యూ కదా, అంటే ద కాంపోనెంట్ ఆఫ్ బీ అలాంగ్ ఏ బార్. ఓకే అమ్మా, ప్రీవియస్ వీడియోస్ చూడండి అమ్మా, అప్పుడే అర్థమవుతుంది ఇవన్నీ. ఓకే, 1 బై 1 1 బై 1 లైన్గా రండి, వీడియోస్ లెంగ్దీగానే ఉంటాయి బట్ డీటెయిల్డ్గా ఉంటాయి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అమ్మా. ఓకేనా, సో బీ బార్ అనే వెక్టార్ యొక్క కాంపోనెంట్,
सो दी बी बार ओक वेक्टर ओक कांपोनेंट ई डायरेक्शन लो एंत उंदी अंटे मैग्नीट्यूड गुरिंचि मात्लाडुतुन्नाम बी बार कोंत मैग्नीट्यूड उंटुंदी ई डायरेक्शन लो बट अदे मैग्नीट्यूड ई डायरेक्शन लो एंत उंटुंदी बी कॉस थीटा उंटुंदी रिजल्यूशन आफ् वेक्टर्स कांसेप्ट चूस्ते नीकु अर्थम अवुतुंदी ओके रिजल्यूशन आफ् वेक्टर्स कांसेप्ट लो दीनि गुरिंचि डिस्कस चेसाम सो ఈ బి బార్ యొక్క కాంపోనెంట్ ఎలాంగ్ ఏ బార్ ఏమవుతుందమ్మా బి కాస్ తీటా అవుతుంది సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు బి కాస్ తీటా ఎలా రాసుకోవచ్చు అమ్మా కాంపోనెంట్ ఆఫ్ బి ఎలాంగ్ ఏ బార్ కాంపోనెంట్ ఆఫ్ బి ఓకే అమ్మా సో జామెట్రిక్ గా ఇలా ఇంకోలా కూడా రాసుకోవచ్చు ఇలా రాద్దాం లేదంటే ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా దీన్ని నేను బి ఇంటూ ఏ కాస్ థీటా అని రాయిస్తాను సేమ్ దీన్ని నేను బి ఇంటూ ఏ కాస్ థీటా అని రాయిస్తాను ఇక్కడ ఏ కాస్ థీటా అంటే ఏంటి కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ బి అంటే ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి ఇది అవుతుంది सो कंपोनेंट ऑफ ए अलोंग बी डायरेक्शन ए कॉस थीटा అంటే ఏంటమ్మా कंपोनेंट ऑफ ए अलोंग बी डायरेक्शन ए sin थीटा అంటే ఏంటి कंपोनेंट ऑफ ए పర్పెండిక్యులర్ టు దీని పర్పెండిక్యులర్ ఇలా కాకుండా ఇలాగ ఓకే రైట్ సో మనం ఏ కాస్ థీటా గురించి మాట్లాడుతున్నాం ఏ కాస్ థీటా అంటే ఏంటమ్మా कंपोनेंट ऑफ ए बार along b okay aithe ok sari question paper lo itivanti question kanapadacham entadi find the component of b ani kon vectors istadu dan nunchi manam component of b konukovali chudam component of b along a bar What is component of B along A bar? And I'm B cos theta. Okay, B cos theta. B and I'm a magnitude of B. Okay, I'm a kid. Manam component of B along A bar and te B yokka magnitude gurinche maatladutunna. Okay, B yokka direction gurinche maatladaledu. Ante vector component gurinche maatladutunna. Only component of B. Vector component of B vere untundi. Adi kuda cheptam. Vector component of B vere untundi amma. Adi kuda rastanu. ओके इप्पुडु नेनु एं रास्तुन्ना ओन्ली कांपोनेंट आफ् बी अलांग ए बार कांपोनेंट आफ् बी बार अलांग ए बार अंटे बी कॉस थीटा बी अंटे एंटम्मा मैग्निट्यूड आफ् बी बार बी अंटे एंटि मैग्निट्यूड आफ् बी बार कॉस थीटा नेनु इला रास्कोच्चा ए बार डॉट बी बार बै इला रायच्चा कांपोनेंट आफ् सॉरी कॉस थीटा वैल्यू ए बार डॉट बी बार डिवाइडेड बै एबी अनि रायच्चा प्रीवियस गा चूसाम मनं ऐंगल बिटवीन टू वेक्टर्स अनि चूसाम कदा ऐंगल बिटवीन टू वेक्टर्स लो कॉस थीटा इक्वल टू ए बार डॉट बी बार बै एबी अनि रासाम सेम अदे इक्कड रास्तुन्ना रासुकोवच्चु कदा कॉस थीटा बदुलु रायच्चु कदम्मा सो इक्कड बी बी कैंसिल अयिपोयिंदि कैंसिल अयिते मनकि इक्कड एं मिगिलिंदो चूडंडि ए बार बै ए बार डिवाइडेड बै ए एंटदि ई ओक्क ब्राकेट चूडंडि अम्मा डॉट उंदि ओके ए बार डिवाइडेड बाय ए यूनिट वेक्टर अवुतुंदि अंते कदा ए बार योक्क यूनिट वेक्टर अवुतुंदि प्रीवियस वीडियोस लो चूडंडि अम्मा ए बार डिवाइडेड बाय ए यूनिट वेक्टर सॉरी वेक्टर डिवाइडेड बाय इट्स मैग्नीट्यूड एम अवुतुंदि अम्मा यूनिट वेक्टर अवुतुंदि सो यूनिट वेक्टर डॉट बी बार सो कंपोनेंट ऑफ बी अलोंग ए बार अंटे एम रायचम्मा ए बार डॉट सॉरी ए कैप डॉट बी बार ए कैप अंटे यूनिट वेक्टर अलोंग ए बार डॉट बी बार आ रेंडिटि योक्क डॉट प्रोडक्ट कंपोनेंट ऑफ बी अलोंग ए बार ओकसारि लक वेक्टर्स इच्चेसि सिंपल गा कंपोनेंट ऑफ बी अलोंग अडिगाडु अनुकोंडम्मा मनं मोत्तं कैलकुलेशन लो अन्नी कूर्चोनि ग्राफ्लु अन्नी गीसुकोकुंडा डैरेक्ट गा इदि उपयोगिंचि चेयोच्चु ओके अम्मा डैरेक्ट गा ई फार्मुला उपयोगिंचि चेयोच्चु అర్థమవుతుంది అంటే మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇదంతా వేసుకుంటే టైం పట్టేస్తుందమ్మా దాని వల్ల ఎలా చేస్తాం అనుకుంటే చాలా ఈజీ అయిపోతుంది వీడి కాంపోనెంట్ ఆఫ్ బి అలాంగ్ ఏ బార్ కాకుండా వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి అలాంగ్ ఏ బార్ అడిగాడు అనుకోండి వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి
అలాంగ్ ఏ బార్ అడిగాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? సింపుల్, ఏ వినే కంగారు పడక్కర్లేదు అమ్మా. వెక్టార్, వెక్టార్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ అంతేనా? మ్యాగ్నిట్యూడ్ ఏంటి? ఇది కాంపోనెంట్ ఆఫ్ బి అలాంగ్ ఏ బార్, అదే కదా. ఇప్పుడు వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి అలాంగ్ ఏ బార్ అంటే మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, ఇంటూ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ ఏంటమ్మా ఇది? సో ఏ క్యాప్ డాట్ బి బార్ అది మ్యాగ్నిట్యూడ్, ఇంటూ డైరెక్షన్ ఎటుండాలి? అలాంగ్ ఏ బార్ అన్నాడు. ఏ బార్ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్ ఏంటి? ఏ క్యాప్, ఫినిష్ అంతే. సో వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ కావాలంటే ఏం చేయొచ్చమ్మా? మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఏంటమ్మా? యూనిట్ వెక్టార్ డైరెక్షన్ అంతే కదా. సో డైరెక్షన్ కావాలంటే జస్ట్ యూనిట్ వెక్టార్ వేస్తే సరిపోతుంది. యూనిట్ వెక్టారే కదా డైరెక్షన్ చెప్పేది. సో యూనిట్ వెక్టార్ వేస్తాం, ఫినిష్ అయిపోయింది. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ కూడా చూద్దాం. కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ బి బార్ ఏమవుతుందమ్మా? ఏ కాస్ తీటా. కాస్ తీటా ఎలా రాసుకోవచ్చు? ఏ బార్ డాట్ బి బార్ బై ఏబి. ఏ క్యాన్సిల్, బి బార్ బై బి ఏమవుతుంది? యూనిట్ వెక్టార్ బి క్యాప్. కాబట్టి దీన్ని ఏ బార్ డాట్ బి క్యాప్ అని రాయచ్చు కదా. మీ ఎన్ని క్యాప్లు, డబార్లు, యూనిట్ వెక్టార్ ఏంటో తెలియాలంటే మీకు ప్రీవియస్ వీడియోస్ చూడాల్సిందే. ఓకే, ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే ఇది అర్థం. దాంట్లో చాలా క్లియర్ కట్గా చెప్తాను. ఓకే రైట్, నెక్స్ట్ నెక్స్ట్ ఏం కావాలి నాకు? వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్, సారీ వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ కావాలి. వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్, వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ కావాలి. ఏమవుతుంది అది? ఏమవుతుందమ్మా? మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అంత ఇదిగోండి, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఏ బార్ డాట్ బి క్యాప్ ఇంటూ డైరెక్షన్ ఏమవుతుంది? డైరెక్షన్ ఎటు? అలాంగ్ బి బార్ ఉంది కాబట్టి బి క్యాప్, ఫినిష్ అయిపోయింది. ఓకే అమ్మా రైట్. సో ఈ విధంగా మనం జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ గురించి తెలుసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. ఇంకా దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చేద్దాం. ఇంకంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కాన్సెప్ట్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా ఒక ప్రాబ్లం చేద్దాము, సింగిల్ ప్రాబ్లం. దాంతో ఈ వీడియో ఆగుదాం. ఓకే, పాజ్ చేసి రాసుకున్నాము. సరే అమ్మా, ఈ ప్రాబ్లంతో ఆపుదాం. ఈ ప్రాబ్లంతో చాలా వరకు కాన్సెప్ట్స్ కవర్ అవుతాయేమో చూడండి. ఐ బార్ అండ్ జీ బార్ ఆర్ జే బార్ ఆర్ యూనిట్ వెక్టార్స్ అలాంగ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ డైరెక్షన్లోని, వై డైరెక్షన్లోని యూనిట్ వెక్టార్స్ ఐ బార్ జే బార్ మనకు తెలుసు, వాడు క్వశ్చన్లో కూడా ఇచ్చాడు. ఓకే, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ వెక్టార్స్ ఐ బార్ ప్లస్ జే బార్ అండ్ ఐ బార్ మైనస్ జే బార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ బార్ ప్లస్ జే బార్ అండ్ ఐ బార్ మైనస్ జే బార్ కనుక్కోవాలి, అంతేకాకుండా డైరెక్షన్ కూడా కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ బార్ ప్లస్ జే బార్ కనుక్కుందాం. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ అంతే కదా. ఒక వెక్టార్ ఇచ్చారు, దాని మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కాంపోనెంట్ ప్లస్ వై ఐ కాంపోనెంట్ ప్లస్ జే కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ కే కాంపోనెంట్ స్క్వేర్ అంతే కదమ్మా. ఏఎక్స్ ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ అని ఒక వెక్టార్ ఇచ్చాడు అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. అలాగే ఇక్కడ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ అంతే, ఫినిష్ ఇస్ ఈక్వల్ టు రూట్ టూ యూనిట్స్. ఓకే, వాళ్ళు ఒకవేళ ఏమన్నా యూనిట్స్ ఇచ్చుంటే యూనిట్స్ రాసేవాళ్ళం, ఎవరైనా ఇవ్వలేదు కాబట్టి రూట్ టూ యూనిట్స్ అని రాస్తాం. అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ బార్ మైనస్ జే బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? అది కూడా సేమ్, వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేరే, రూట్ టూ యూనిట్స్ వచ్చింది. సో రెండింటి మ్యాగ్నిట్యూడ్ ఒకటే, డైరెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. డైరెక్షన్ ఆఫ్ ఐ బార్ ప్లస్ జే బార్ ఎలా ఉంటుంది? డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఓకే అమ్మ, డైరెక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అమ్మ డైరెక్షన్ కనుక్కోవడానికి మనం కాస్ తీటా వాల్యూ వేయచ్చు. ఓకే, దాని మీద సింపుల్గా టాన్ తీటా వాల్యూ వేయండి.
ఓకే ఇలా ఇచ్చాడనుకుంటాం, టూ డైమెన్షనల్లో ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అనే వెక్టార్ ఉంది, ఏఎక్స్ ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ అని ఉంది. ఓకే ఇది ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో తెలియాలంటే టాన్ తీటా కనుక్కుంటాం. ఎక్స్ యాక్సిస్తో ఈ వెక్టార్ ఎంత యాంగిల్ చేస్తుందో తెలియాలంటే టాన్ తీటా కనుక్కోండి. టాన్ తీటా ఈక్వల్ టు ఏవై బై ఏఎక్స్, టాన్ తీటా ఈక్వల్ టు ఏవై బై ఏఎక్స్. సో ఆ తీటా ఏమవుతుందమ్మా, ఎక్స్ యాక్సిస్తో ఈ వెక్టార్ చేసే యాంగిల్ ఇస్తుంది. అదే ఇక్కడ వేద్దాం, టాన్ తీటా ఈక్వల్ టు ఏవై బై ఏఎక్స్, ఏవై వన్నే ఏఎక్స్ కూడా వన్ వేస్తే దేర్ఫర్ వన్ డివైడెడ్ బై వన్ ఏమవుతుంది, వన్ అవుతుంది. ఇంప్లైస్ తీటా ఈక్వల్ టు 45 degrees. కాబట్టి ఈ వెక్టార్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందమ్మా, ఇట్ ఈస్ మేకింగ్ ఎన్ యాంగిల్ 45 degrees విత్ ది ఎక్స్ యాక్సిస్. ఓకే లేదంటే డాట్ ప్రోడక్ట్ ద్వారా కూడా కనుక్కోండి. డాట్ ప్రోడక్ట్ ద్వారా ఎలా కనుక్కుంటారు, డైరెక్షన్ ఆఫ్ ఐ బార్ ప్లస్ జే బార్ విత్ ఎక్స్ యాక్సిస్ కనుక్కోండి. విత్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుందమ్మా, ఎక్స్ యాక్సిస్లో ఉండే యూనిట్ వెక్టార్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్లో ఉండే యూనిట్ వెక్టార్ ఏమవుతుందమ్మా, ఐ బార్ అవుతుంది. సో దాని డాట్ ప్రోడక్ట్ కనుక్కోండి. కనుక్కుంటే అది డివైడెడ్ బై వీటి మ్యాగ్నిట్యూడ్స్ కూడా వేయండి, కాస్ తీటా వాల్యూ వస్తుంది. అర్థమైందా, కాస్ తీటా వాల్యూ ఏంటమ్మా, కాస్ తీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై ఏబి, అంతేనా. ఇక్కడ ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ అంటున్నా, మరి బి బార్ ఏమి రాయాలి, ఇది దేంతో చేసే యాంగిల్ కావాలి నాకు, ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ కావాలి. కాబట్టి బి బార్ ఈక్వల్ టు ఐ బార్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్లో ఉండే డైరెక్షన్ ఏంటి, ఐ బార్. సో ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్, ఈ రెండింటి మ్యాగ్నిట్యూడ్ వేస్తే మీకు 1/√2 వస్తుంది, అంటే తీటా ఈక్వల్ టు 45 degrees వస్తుంది. ఓకేనా, సో అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్, డైరెక్షన్ ఆఫ్ ఐ బార్ మైనస్ జే బార్ కావాలి. సో టాన్ తీటా ఈక్వల్ టు 1/-1, సారీ -1/1, అంటే -1. ఇంప్లైస్ తీటా ఈక్వల్ టు -45 degrees. తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, -45, అంటే ఐ బార్ ప్లస్ జే బార్ ఇలా పైకి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ అమ్మా, ఐ బార్ ప్లస్ జే బార్ ఇలా ఉంటుంది, ఐ బార్ మైనస్ జే బార్ ఇలా ఉంటుంది. ఐ బార్ ప్లస్ జే బార్ వెక్టర్ ఇలా ఉంటే ఐ బార్ మైనస్ జే బార్ వెక్టర్ ఇలా ఉంటుంది. సో ఇది +45 degrees అయితే ఇది -45 degrees అవుతుంది, అంతే. ఓకే అమ్మా, సో ఇది ఇది మనం కాస్ తీటా తీసుకుని చేసామనుకోండి, రాలేదు 45 degrees అనే వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, వైతో ఎంత యాంగిల్ చేస్తుందో కూడా కనుక్కోవాలమ్మా. సో మన డాట్ ప్రోడక్ట్ చేసేటప్పుడు, డాట్ ప్రోడక్ట్తో యాంగిల్ కనుక్కునేటప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో వైతో ఎంత యాంగిల్ చేస్తుందో కూడా కనుక్కుంటాం బెటర్. ఓకే అమ్మా, ఎక్స్ తోటే కాదు వైతో కూడా ఎంత యాంగిల్ చేస్తుందో కనుక్కుంటే అప్పుడు మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఏం చేయాలమ్మా, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి. సో ఈ పార్ట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్, వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎ వెక్టార్, ఒక వెక్టార్ ఇచ్చాడమ్మా, ఏ బార్ ఈక్వల్ టు 2i bar + 3j bar, ఒక వెక్టార్ ఇచ్చాడు అలాంగ్ డైరెక్షన్ ఐ బార్ ప్లస్ జే బార్ అండ్ ఐ బార్ మైనస్ జే బార్ అన్నాడు. సో కాంపోనెంట్ కనుక్కోవాలమ్మా, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్, కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఏ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, ఏ బార్ డాట్ బి క్యాప్, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ అలాంగ్ బి బార్ ఫార్ములా ఏంటి, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఫార్ములా ఏంటమ్మా, ఏ బార్ డాట్ బి క్యాప్, అంతేగా, ఏ బార్ డాట్ బి క్యాప్. ఇక్కడ అలాంగ్ ఏ వెక్టార్ అడిగాడు, అలాంగ్ ఐ ప్లస్ జే అండ్ ఐ మైనస్ జే అన్నాడు. ఫస్ట్ ఐ ప్లస్ జే చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏ బార్ ఈక్వల్ టు ఏమో, ఏ బార్ ఈక్వల్ టు వాల్యూ ఎంతమ్మా, 2i bar + 3j bar అవుతుంది. బి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ వెక్టార్ తీసుకోండి ఫస్ట్, i bar + j bar. ఓకేమ్మా, కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అడుగు, అలాంగ్ బి బార్ ఫార్ములా రాశాను, ఏ బార్ నాకు తెలుసు బట్ బి క్యాప్ కావాలి, బి క్యాప్ నాకు తెలియదు. వాట్ ఈస్ బి క్యాప్, బి క్యాప్ ఈక్వల్ టు బి బార్ బై బి. బి బార్ అంటే ఎంతమ్మా, ఐ బార్ ప్లస్ జే బార్ బై బి, అంటే √1² + 1². సో బి క్యాప్ ఏమవుతుంది, ఐ బార్ ప్లస్ జే బార్ బై √2.
బీక్యాప్ కావాలి కదా నాకు, బీక్యాప్ ఐ ప్లస్ జే అనుకున్నా, ఐ ప్లస్ జే వాల్యూ నాకు సారీ బీక్యాప్ వాల్యూ నాకు తెలియదు. బీక్యాప్ అంటే యూనిట్ వెక్టార్, యూనిట్ వెక్టార్కి ఫార్ములా వేశాను బీ బార్ బై బి అని, బి అంటే మ్యాగ్నిట్యూడ్. ఓకే మా వేస్తే ఇది వచ్చింది ఐ బార్ ప్లస్ జే బార్ బై రూట్ టూ. ఓకే బీ క్యాప్ వస్తుంది, ఇప్పుడు డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే కదమ్మా. సో ఏ బార్ డాట్ బీ క్యాప్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ బార్ డాట్ బీ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ అంటే టూ ఐ బార్ ప్లస్ త్రీ జే బార్ డాట్ ఐ బార్ ప్లస్ జే బార్ బై రూట్ టూ. ఓకే బై రూట్ టూ ఇలా వేసేద్దాం. ఇప్పుడు పైన డాట్ ప్రొడక్ట్ చేయండి అంతే, పైన డాట్ ప్రొడక్ట్ చేయండి అమ్మా. టూ వన్ జార్ టూ ప్లస్ త్రీ వన్ జార్ త్రీ, సో ఫైవ్ బై రూట్ టూ. కాబట్టి కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ అలాంగ్ ఐ బార్ ప్లస్ జే బార్ ఎంత వచ్చిందమ్మా, ఫైవ్ రూట్ టూ వచ్చింది. ఓకే అలాగే వెక్టార్ కాంపోనెంట్ కూడా కనుక్కోమన్నాడు, అది కూడా కనుక్కుందాం. ఇక్కడ ఇక్కడే కనుక్కుందాము వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్. ఫార్ములా ఏంటమ్మా, ఫార్ములా ఏంటి, ఏ బార్ డాట్ బీ క్యాప్ ఇంటూ బీ క్యాప్ అంతే కదా. వెక్టార్ కాంపోనెంట్ కావాలి మనకి, ఏ బార్ డాట్ బీ క్యాప్ ఇంటూ బీ క్యాప్ అంతేనా, అంతే అదే వేద్దాం. ఏ బార్ డాట్ బీ క్యాప్ ఆల్రెడీ కనుక్కున్నాం ఎంత, ఫైవ్ బై రూట్ టూ. ఏ బార్ డాట్ బీ క్యాప్ ఆల్రెడీ కనుక్కున్నాం ఏదేది, ఇదిగోండి ఫైవ్ బై రూట్ టూ, ఫైవ్ బై రూట్ టూ ఇంటూ బీ క్యాప్. బీ క్యాప్ వాల్యూ అంత ఇదిగోండి ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ బై రూట్ టూ ఏమవుతుందమ్మా, ఫైవ్ ఐ బార్ ప్లస్ ఫైవ్ జే బార్ డివైడెడ్ బై టూ అంతే ఫినిష్. లేదంటే ఫైవ్ బై టూ అని రాయండి డైరెక్ట్. ఓకే అమ్మా రూట్ టూ ఇంటూ రూట్ టూ టూ అవుతుంది, దేర్ ఫోర్ ఫైవ్ బై టూ ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ ఫినిష్ అయిపోయింది. ఓకే అమ్మా ఫైవ్ బై టూ ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ అయిపోయింది కదా, అంతే వచ్చింది ఆన్సర్. ఫైవ్ బై టూ ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్. కాబట్టి ఏ బార్ యొక్క కాంపోనెంట్ ఐ బార్ ఐ ప్లస్ జే బార్ డైరెక్షన్లో ఎంత, వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఇన్ ఐ ప్లస్ జే బార్ వాల్యూ ఎంత వస్తుంది, ఇంకా మనం ఈ రెండు కనుక్కోవాలి. ఓకే అమ్మా ఒకసారి పాస్ చేసి రాసుకుంటే ఇది డిలీట్ చేసేసా, డిలీట్ అంటే చెరిపేసి మళ్ళీ ఇదే ప్రాసెస్ ఇక్కడ రాస్తా. ఓకేనా సేమ్ ఇదే ఇక్కడ రాస్తా, ఇది సేమ్ ఇదే కాదు. ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే కనుక్కోవాలి కదా, ఏంటది కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ ఐ బార్ మైనస్ జే బార్ కనుక్కోవాలి, వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ ఐ బార్ మైనస్ జే బార్ కనుక్కోవాలి. ఓకే అమ్మా సో పాస్ చేసి రాయండి అమ్మా, ఒక్క ఫైవ్ నెంబర్స్ లెక్క పెడతా, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఓకే అమ్మా సో ఇది చెరిపేస్తున్నాను, చెరిపేసి ఇక్కడ చేస్తాను డిలీట్ 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 చేస్తాను, డస్టర్తో డిలీట్ చేస్తాను రైట్. సరే అమ్మ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అంటే అలాంగ్ ఐ బార్ మైనస్ జే బార్ కనుక్కోవాలి. ఏ బార్ వాల్యూ అంతా టూ ఐ బార్ ప్లస్ త్రీ జే బార్. ఇప్పుడు బి బార్ వాల్యూ ఎంత అనుకుంటామా, ఐ బార్ మైనస్ జే బార్ అనుకుంటా. ఇక్కడ ఐ బార్ ప్లస్ జే బార్ అనుకుంటా, ఇక్కడ ఐ బార్ మైనస్ జే బార్ అనుకుంటా. బి క్యాప్ వాల్యూ ఏమవుతుంది, బి క్యాప్ వాల్యూ ఏమవుతుంది, బి బార్ బై బి అవుతుంది. బి బార్ ఏమో ఐ బార్ మైనస్ జే బార్ డివైడెడ్ బై బి ఏమవుతుందమ్మా, సో రూట్ టూ ఏ. సో ఇక్కడ ఐ బార్ మైనస్ జే బార్ బై, ఇక్కడ ఐ బార్ ప్లస్ జే బార్ బై రూట్ టూ వచ్చింది, ఇక్కడ ఐ బార్ మైనస్ జే బార్ బై రూట్ టూ వచ్చింది. ఇప్పుడు నాకు కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ కావాలి, కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఏ బార్ ఫార్ములా ఏంటమ్మా, కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఏ బార్ ఫార్ములా ఏ బార్ డాట్ బీ క్యాప్ అంతేగా, రాశాం కదా ఆల్రెడీ ఏ బార్ డాట్ బీ క్యాప్. ఏ బార్ ఎంత, టూ ఐ బార్ ప్లస్ త్రీ జే బార్ డాట్ బీ క్యాప్ ఎంతమ్మా, ఐ బార్ మైనస్ జే బార్ బై రూట్ టూ. ఇదేమవుతుంది టూ మైనస్ త్రీ బై రూట్ టూ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ బై రూట్ టూ యూనిట్స్, మైనస్ వన్ బై రూట్ టూ యూనిట్స్. ఓకే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా, ఫైవ్ బై రూట్ టూ యూనిట్స్ వచ్చింది, ఇక్కడ మైనస్ వన్ బై రూట్ టూ యూనిట్స్ వచ్చింది. ఓకే అలాగే వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ కనుక్కుందాం, వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ కనుక్కుందాం, ఏమవుతుందమ్మా అది ఏ బార్ డాట్ బీ క్యాప్ ఇంటూ బీ క్యాప్.
ఏ బార్ డాట్ బీ క్యాప్ ఆల్రెడీ కనుక్కున్నాం 1/√2 ఇంటూ బీ క్యాప్ ఎంత అమ్మా? ఇంటూ బీ క్యాప్ ఐ బార్ మైనస్ జే బార్ బై రూట్ టూ. ఇక్కడ మైనస్ ఉంటుంది అనుకుంటుంది కదా, ఒక మైనస్ √2 × √2 2. సో −1/2 × ఐ బార్ మైనస్ జే బార్ ఫినిష్. ఎంత కనబడుతుంది అమ్మా అది? −1/2 × ఐ బార్ మైనస్ జే బార్. ఓకే అమ్మా. సో ఈ విధంగా మనం కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్స్, వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో సింపుల్గా ఈ ఫార్ములా ఉపయోగించి కనుక్కోవచ్చు. అయితే ఇవి చాలా రేర్గా అడుగుతాడమ్మా. ఓకే, రేర్గా అడుగుతాడంటే అడగకూడదని ఏం లేదు కదా, అడిగే ఛాన్స్ ఉంది. ఓకే అమ్మా. సరే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఓకే అమ్మా, నచ్చితే కనుక లైక్ కూడా చేయండి. అంతేకాకుండా నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వండి అమ్మా. ఫేస్బుక్లో నా పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్, అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా ఉంది నాకు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్, అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.